విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. అతడు స్క్రీన్ పై కనిపిస్తే కలెక్షన్ల వర్షమే. మైండ్ బ్లాక్ అయ్యే బ్లాక్ బస్టర్స్ కొడుతుంటాడు. పాత్రకు తగ్గ నటనతో ఆకట్టుకుంటూ ఉంటాడు. అయితే గెటప్స్ విషయంలో మాత్రం పెద్దగా వేరియేషన్ చూపించడు. ఇప్పుడు ఆ లోటు కూడా తీర్చబోతున్నాడు. అడ్వెంచరస్ గెటప్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2018లో భరత్ అనే నేను, 2019లో మహర్షి, 2020లో సరిలేరు నీకెవరు. ఇలా వరుసగా 3 బ్లాక్ బస్టర్స్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ గెటప్స్ జోలికి మాత్రం పెద్దగా పోలేదు. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరిలో మాత్రం కాస్త లాంగ్ హెయిర్ తో కనిపించి వేరియేషన్ చూపించాడు. ఒకటి నేనొక్కడినే చిత్రంలో బాడీ షేప్ కాస్త మార్చాడు. అతిథిలో కూడా డిఫరెంట్ హెయిర్ స్టైల్ ట్రై చేశాడు. అయితే అవేమీ పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు కావు. అయితే ఈసారి మహేష్ ఎవరూ ఊహించని గెటప్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట, ఇందులో మహేష్ దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇవ్వబోతున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఈ మూవీలో ఇంటర్వెల్ బ్యాంక్ కు ముందు ఓ భారీ యాక్షన్ సన్నివేశం ఉంటుందట. ఆ సీన్ లో మహేష్ బాబు లక్ష్మీ నరసింహ స్వామి గెటప్ లో కనిపించబోతున్నాడట. విలన్ మహేష్ ను అలా ఊహించుకుంటాడట. అదే నిజమైతే మహేష్ అతి పెద్ద అడ్వెంచర్ చేస్తున్నట్టే. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి ఈ మూవీ థియేటర్స్ లోకి దిగబోతుంది. మహేష్ త్రివిక్రమ్ సినిమాలో 2 హీరోయిన్ గా ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్ల పేర్లు వినపడినప్పటికీ ఇప్పటికీ హాట్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ కి కెరీర్ లోనే పెద్ద క్రేజీ ఆఫర్ దక్కిందని తెలుస్తోంది. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో పాయల్ రాజ్పుత్ ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. సినిమాలో ఆమె పాత్ర రాజకీయ నాయకురాలి పాత్ర. సీఎం కుమార్తెగా ఆమె కనిపించబోతుంది. అయితే హీరోయిన్ గా నటిస్తోన్న పాయల్ కి ఈ సైడ్ పాత్ర ఎలా క్రేజీ ఆఫర్ అవుతుంది, ఇదే డౌట్ పాయల్ కి కూడా వచ్చింది. త్రివిక్రమ్ మహేష్ తో చేస్తోంది ఒక రాజకీయ డ్రామా. ఈ డ్రామాలో కీలక పాత్రధారి పాయల్ రాజ్పుత్ దేనట. ఆ రకంగా హీరోయిన్ కంటే సినిమాలో ఆమె నిడివి ఎక్కువ. పైగా గతంలో హీరోని ప్రేమించి విఫలమైన ప్రేయసి పాత్ర ఆమెది. అందుకే ఆమె పాత్ర సినిమాలోనే కీలకమైనది. ఇక ఇప్పటికే మహేష్ త్రివిక్రమ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డేని ఖరారు చేశారు. అలాగే సెకండ్ హీరోయిన్ గా రాశి ఖన్నాను తీసుకోబోతున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు పాయల్ రాజ్పుత్ పై రూమర్స్ వస్తున్నాయి. అయితే పాయల్ రాజ్పుత్ గ్లామర్ పాత్రలకు తప్ప నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలకు ఎంతవరకు న్యాయం చేస్తోందో చెప్పలేం. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ నీలాంబరి పాత్ర లాంటి పాత్ర ఆమెది. మరి ఆ రేంజ్ పాత్రకు ఎక్స్పోజింగ్ అండ్ బోల్డ్ సీన్స్ తో పైకి వచ్చిన పాయల్ పనికొస్తుందా? పైగా ఆమె పెద్దగా ఎక్స్ప్రెషన్స్ ను కూడా పలికించలేదు. కాకపోతే అందంలో పాయల్ కి తిరుగులేదు. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకోవడానికి కావాల్సినంత ఎక్స్పోజింగ్ చేస్తోంది. అంతకు మించిన స్థాయిలో బోల్డ్ గా నటిస్తోంది. అయినా ఎంత నటించినా ఉపయోగం ఏముంది లేండి. స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయిందిగా. మొదటి సినిమా నుంచి పాయల్ ఎప్పుడూ సెకండ్ గ్రేడ్ హీరోయిన్ గానే నిలుస్తూ వచ్చింది. ఇప్పుడు మహేష్ సినిమాలో కూడా ఆమె ఇంచుమించుగా అలాంటి పాత్రనే చేయబోతుంది. ఎలాగూ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదించడానికి పాయల్ రాజ్పుత్ ఎప్పటి నుంచో గ్లామర్ డోస్ ను రోజురోజుకు పెంచుకుంటూ వస్తోంది. మరి మహేష్ సినిమాలోనే ఛాన్స్ వచ్చింది కాబట్టి తనలోని నటనను పరిపూర్ణంగా ప్రదర్శిస్తూ స్టార్ డమ్ తెచ్చుకుంటుందేమో.